హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ స్వంటిల్లు అండి. ఈరోజు ఉలవలు ఉండ్రాళ్ళు చేస్తున్నానండి. మన వినాయకుడికి ఎంతో ఇష్టమైనవి. మనం ఒక కప్పు ఉలవలు తీసుకున్నామండి, ఒక నైట్ నానబెట్టుకోవాలి. ఒక రెండు కప్పులు రాగి పిండి తీసుకున్నామండి, సోడిపిండి. మనం కొద్దిగా సాల్ట్ తీసుకున్నామండి ఉలవల్లోకి. కొబ్బరి తీసుకున్నాం. మనం కజ్జికాయలు చేస్తాం కదా ఉండ్రాలు కవిని, ఈ పంచదార తీసుకున్నానండి ఒక రెండు స్పూన్లు. బెల్లం ఒక కప్పు తీసుకున్నానండి. ప్యాన్ పెట్టుకున్నామండి. మనం పిండికి ఎసరు పెట్టుకున్నామండి. మనం ఉండ్రాలు ప్రిపేర్ చేసుకోవడానికి రెండు కప్పులు వాటర్ వేస్తామండి, రెండు కప్పులు పిండికి. మనం రెండు కప్పులు పిండి తీసుకున్నాం కదండి, కప్పు బెల్లం వేస్తున్నామండి. మనం పాకం పెట్టుకోవాలి పిండి. మనం ఇలా ఎసరు పెట్టుకొని బెల్లం వేసాం కదండి, ఇప్పుడు మనం బాగా అది మెంట అయిపోయాక పిండి కలుపుకుంటామండి. మనకి ఎసరు మరిగింది చూసారా, బెల్లం అంతా మెంట అయిపోయింది. ఇప్పుడు పిండి వేసుకోవాలండి. రెండు కప్పులు పిండి తీసుకున్నాం కదా, వేసుకుంటున్నాం. ఈ పిండికి మనం ఇప్పుడు పిండి వేస్తాం కదండి, మూత పెట్టుకుందాం ఒక రెండు నిమిషాలు చూద్దామండి. ఇప్పుడు కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకున్నాం కదండి, మనం ఇప్పుడు ఉండ్రాలు చేసుకుందాం. మనం ఇలా తీసుకున్నామండి, ఆయిల్ చేతికి రాసుకొని ఉండ్రాలు ఇలా చుట్టుకుంటున్నాం చూసారా. ఇలా ఉండ్రాలు చేస్తున్నామండి. ఇప్పుడు కజ్జికాయ చేసి చూపిస్తాను. మనం కొబ్బరి తీసుకున్నాం కదండి, కొబ్బరిలో రెండు స్పూన్ పంచదార వేస్తున్నాను. మనం ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఇప్పుడు పంచదార కొబ్బరి కలిపాం కదా, అది పెట్టేసుకుంటున్నామండి. మీకు నిల్వ ఉండాలంటే మీరు పాకం పెట్టుకొని పెట్టుకోవచ్చండి. ఇలాగ పెట్టేసుకోవాలండి చూసారా. మనం ఇలాగే తయారు చేసుకోవాలి. నేను మన వినాయకుడికి ఇలా ఉండ్రాళ్ళు మన రాగిపిండితో ఇలా ఉండ్రాళ్ళు కజ్జికాయలు ఉలవలు పెడితే చాలా ఇష్టం అండి. ఇలా షేప్ తీసుకోవచ్చు చూసారా, ఇలా వస్తుంది. మనకి నచ్చిన షేప్లో ఇలా చేసుకోవచ్చు అండి. చూడండి మన కజ్జికాయ ఎంత బాగా వచ్చిందో. చేసుకోవాలి మన జిల్లడికాయలు ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయండి. మనం ఆవిరి పెట్టుకుందాం ఇప్పుడు ఉలవలు ఇవన్నీ కలిపి. మనం పాత్రలో నీళ్ళేసి పెట్టుకున్నామండి, ఒక గ్లాసు స్టవ్ వెలిగించుకుందాం. మనం అడుగు రేక్ మీద ఏం పెట్టుకోవట్లేదండి, ఒక రేక్ వదిలేసి పై రేక్ మీద పెట్టుకుంటున్నాం. రెండో రేక్ మీద మనం ఇలా పెట్టుకున్నామండి. మనం ఇంకో రేక్ మీద ఉండ్రాలు పెట్టుకున్నామండి. మనం లోపల పాత్రలోని ఉలవలు వేసుకుంటామండి. మనం పాత్రలో నీళ్ళు వేసుకొని పెట్టుకున్నాం కదండి, ఉలవలు పోసుకుంటున్నాం. మనం వేరే ఏమీ ఉడకపెట్టక్కర్లేదు, దీంట్లో వేసుకుంటే సరిపోద్ది. మనం తీసుకున్న సాల్ట్ కూడా వేసుకుంటున్నామండి ఇందులోనే. మనకి ఉండ్రాళ్ళు పైన పెట్టేసుకుంటామండి. మనం ఉండ్రాళ్ళు కజ్జికాయలు పెట్టేసుకున్నామండి పాత్రలో, మూత పెట్టేద్దాం. మూత పెట్టేసుకున్నామండి, 10 నిమిషాలు అయిపోతే మనకి రెడీ అయిపోతాయి ఉండ్రాళ్ళు ఉలవలను. చూద్దామండి అయిపోయింది. మన ఉండ్రాళ్ళు చూసారా ఎంత బాగా రెడీ అయ్యాం. మన కజ్జికాయలు కూడా చక్కగా రెడీ అయిపోయాయండి. మనం అన్నీ ప్లేట్లో మార్చుకుందాం. మన వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉలవలు ఉండ్రాలు రెడీ అయ్యాయండి, కజ్జికాయలును చూసారా. మన కజ్జికాయ ఇది చూపిస్తున్నానండి. మనం కొబ్బరి పెట్టుకున్నాం కదా చూసారా, ఎంత బాగుందో, చాలా టేస్టీ అండి. ఇలా పెడితే పిల్లలకు కూడా చాలా మంచిదండి మన రాగిపిండితో. మన వినాయకుడికి ప్రీతికరమైన ప్రసాదం అండి. పూర్వం రోజుల నుంచి ప్రసాదం ఇలా పెడుతూ ఉంటారు మన తెలుగులు ఎక్కువ పెడతారండి. మన ప్రసాదం అయిపోయిందండి.
ఇలా చక్కగా చేసుకున్నాం. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి.